హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రతి ఒక్కరు కూడా ప్రతి పేటిఎం అకౌంట్లో 60 రూపీస్ ఏ విధంగా ఎర్న్ చేయాలో తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ 60 రూపీస్ అనేది మీరు ఒకసారి కాకుండా ప్రతిరోజు ఎర్న్ చేయొచ్చు. అయితే ఇందుకోసం మీరు చేయాల్సింది ఏం లేదు, ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఒక క్లిక్ చేస్తే చాలు, ప్రతి పేటిఎం అకౌంట్లో కూడా ప్రతిరోజు మీకు 60 రూపీస్ అయితే వస్తుంది. సో నేను అది మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను, మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే చాలు. అయితే రీసెంట్గా నేను టాప్ 5 యాప్స్ గురించి చెప్పాను, పేటిఎం ఎర్నింగ్ యాప్స్ గురించి. అందులో చాలామంది ఫేక్ యాప్స్ గురించి ఎందుకు చెప్తున్నామన్నారు. అయితే దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, టుడే 4 ఆగస్టు 10 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఫ్రమ్ చూడొచ్చు, లైక్ ఈ లైట్ వీడియో గురించి చేస్తాను కదా వీడియో. సో అప్లికేషన్లో మీరు వీడియోలు చూస్తే చాలు, అప్లికేషన్లో ఎక్కువగా టిక్టాక్ వీడియోసే ఉంటాయి. సో మీరు టిక్టాక్లో వీడియోస్ చూసే బదులు లైక్ ఈ లైట్ అనే అప్లికేషన్లో వీడియో చూస్తే మీకు మనీ అయితే వస్తుంది. సో ఈరోజు 4 ఆగస్టు నేను 10 రూపీస్ అయితే రిడీమ్ చేస్తాను. సో మీరు ఒక్క వీడియో చూస్తే మీకు 10 పైసా వస్తుంది. సో మీరు డైలీ 5 రూపీస్ నుంచి 10 రూపీస్ వరకు అయితే వీడియోలు చూస్తూ మనీ అనేది ఎన్నయ్యచ్చు. సో అప్లికేషన్ ఫేక్ అయితే కాదు, జెన్యున్గా పేమెంట్ ఇస్తుంది. సో దీని గురించి నేను ఒక వీడియో అయితే చేస్తాను, సో ఆ వీడియో చూడండి. లేదా టాప్ 5 పేటిఎం క్యాష్ ఎర్నింగ్ యాప్స్ అని రీసెంట్గా ఒక వీడియో చూస్తాను. సో ఆ వీడియో చూసినా మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఇక టాప్ 5 పేటిఎం క్యాష్ ఎర్నింగ్ యాప్స్ అనే వీడియోలో Money91 అనే అప్లికేషన్ గురించి కూడా చెప్పాను. సో ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు సైన్ అప్ బోనస్గా 3 రూపీస్ వస్తుంది. అలాగే మీరు ఎవరైనా రిఫర్ చేస్తే ఒక రిఫర్కి 3 రూపీస్ వస్తుందని చెప్పాను. సో ఇక్కడ నేను 3 రూపీస్ రిడీమ్ చేస్తే 2.88 రూపాయలు అయితే వచ్చింది. సో ఇక్కడ చూడొచ్చు, ఫ్రమ్ Money91 అని చూపిస్తుంది. సో ఈ అప్లికేషన్ కూడా జెన్యున్గా పేమెంట్ అయితే ఇస్తుంది. సో మీరు కావాలంటే ఈ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఇక టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఫ్రెండ్స్, నేను ఏదైనా వీడియో చేస్తే, వీడియో చేస్తున్నప్పుడు నా దగ్గర ప్రూఫ్ లేకపోతే ప్రూఫ్ వచ్చిన వెంటనే నేను టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేస్తున్నాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. సో ఈరోజు వీడియోలో మనం వింజో గేమ్స్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ అప్లికేషన్ గురించి ఇప్పటికే నేను 3 వీడియో చేశాను. అయితే ఈ 3 సార్లు కూడా నేను ప్రూఫ్ అనేది చూపించాను. బట్ ఇప్పుడు 4th టైం ఎందుకు వీడియో చేస్తున్నానంటే, ఈ 3 సార్లు చెప్పని ఒక కొత్త టాపిక్ అయితే ఈ యాప్ గురించి చెప్తాను. సో అంతేకాకుండా ఈ అప్లికేషన్లో లైవ్ పేమెంట్ ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ నేను ఇంతకుముందే 60 రూపీస్ రిడీమ్ చేశాను. సో కొంత అమౌంట్ అనేది డెబిట్ అయ్యి 57 రూపీస్ అయితే నాకు యాడ్ అయిపోయింది. సో ఇక్కడ చూడొచ్చు, 3 ఆగస్టు 57 రూపీస్ అయితే నాకు పేటిఎంలోకి వచ్చేసింది. సో నేను 60 రూపీస్ అయితే రిడీమ్ చేశాను. ఈ అప్లికేషన్లో మీరు చేయాల్సింది ఏం లేదు, మీరు ఒక 22 రూపీస్ పే చేసి ఒక క్లిక్ చేస్తే చాలు, మీకు 24 అవర్స్ తర్వాత 60 రూపీస్ అయితే వస్తాయి. సో ఈ విధంగా మీరు ప్రతిరోజు కూడా ఈ అప్లికేషన్ ద్వారా 60 రూపీస్ అనేయచ్చు. మీ దగ్గర ఎన్ని పేటిఎం అకౌంట్స్ ఉంటే అన్నింటిలో కూడా 60 రూపీస్ అనేయచ్చు. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్ మీద క్లిక్ ఇచ్చి మీరు వింజో గోల్డ్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇందులో ఒక సైన్ అప్ అవ్వండి. సో దీని గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను కాబట్టి ఆ వీడియో లింక్ ఇస్తాను. ఏ విధంగా సైన్ అప్ అవ్వాలి, ఏ విధంగా సైన్ అప్ బోనస్ వస్తుంది అనే వివరాలు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియో చూసి మీరు ఇందులో ఒక సైన్ అప్ అయిపోండి. అయిపోయిన తర్వాత మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయండి. ఒక ఫ్రెండ్ని రిఫర్ చేస్తే మీకు 8 రూపీస్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, నా వాలెట్లో టోటల్ 80 రూపీస్ ఉన్నాయి. సో నేను ఇప్పుడు మీకు విత్డ్రా చేసి చూపిస్తాను, తర్వాత ప్రతిరోజు 60 రూపీస్ ఏ విధంగా ఎర్న్ చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, నా పేటిఎం వాలెట్లో 157 రూపీస్ ఉంది. ఇక్కడ వాలెట్ మీద ట్యాప్ ఇవ్వాలి, తర్వాత ఇక్కడ విత్డ్రా ఉందా, 49 రూపీస్ చూపిస్తుంది. సో విన్నింగ్ అమౌంట్ మాత్రమే మీరు రిడీమ్ చేసుకోగలుగుతారు. సో ఆల్రెడీ ఇంతకుముందు నేను చాలాసార్లు రిడీమ్ చేశాను కాబట్టి నా పేటిఎం నెంబర్ చూపిస్తుంది. సో మీరు ఫస్ట్ టైం కనుక రిడీమ్ చేస్తున్నట్టయితే మీ పేటిఎం నెంబర్ ఇవ్వండి. సో ఇక్కడ చూడొచ్చు, నేను 10 రూపీస్ అయితే రిడీమ్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు, క్యాష్ బ్యాక్ రిసీవ్డ్ ఫ్రమ్ వింజో గేమ్స్. ఈ అప్లికేషన్లో మీరు డైలీ ఒకసారి మాత్రమే విత్డ్రా చేసుకోవచ్చు. అయితే ఇక అసలు మ్యాటర్లోకి వెళ్తే, ప్రతిరోజు ఇందులో 60 రూపీస్ ఏ విధంగా ఎన్ని చేయాలో తెలుసుకుందాం. మీ వాలెట్లో 22 రూపీస్ అయితే ఉండాలి. సో ఇందులో ఒక క్విజ్లో మనం పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో అందులో ఈజీగా మనం విన్ అవ్వచ్చు, అది కూడా చూపిస్తాను మీకు ప్రూఫ్తో సహా. సో ఇక్కడ హోమ్ అని ఉందా, హోమ్ మీద ట్యాప్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ డైలీ క్విజెస్ అని చూపిస్తుందా, సో దీని మీద ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు 3 రకాల క్విజెస్ కనిపిస్తున్నాయిగా. ఇక్కడ మ్యాథ్స్ అని చూపిస్తుంది 2nd ది, సో దీని మీద ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు 22 రూపీస్ అనేది పే చేయాలి. పే చేసిన తర్వాత 60 రూపీస్ అయితే మీరు విన్ అవ్వచ్చు. ఇక్కడ రిజల్ట్ అనేది మనకు 24 అవర్స్ తర్వాత వస్తుంది. సో నేను 2 డేస్ నుంచి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాను. సో ఈ 2 డేస్లో కూడా నేను 60 రూపీస్ విన్నాను, చాలా సింపుల్గా ఉంటుంది. సో ఈరోజు కూడా నేను 22 రూపీస్ పే చేసి ఇందులో పార్టిసిపేట్ చేశాను. సో ఇక్కడ మై టికెట్స్ అని ఉందా, సో దీంట్లోకి వెళ్తే నేను పార్టిసిపేట్ చేసిన క్విజ్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్ అని చూపిస్తుంది. సో 300, 600, 1800 నెక్స్ట్ ఏమొస్తుంది అనేది క్వశ్చన్. సో 2400 సెలెక్ట్ చేస్తే మనం విన్ అవ్వచ్చు. సో చాలా సింపుల్, ఇంతకుముందే నేను 2 టైమ్స్ విన్నాను, అది కూడా మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, 4 ఆగస్టు నేను 60 రూపీస్ అయితే విన్నాను. విన్నింగ్ అమౌంట్ 60 రూపీస్ చూపిస్తుంది. సో టికెట్ ప్రైజ్ 22 రూపీస్ చూపిస్తుంది.
ఇక్కడ చెక్ రిజల్ట్ మీద ట్యాప్ ఇవ్వండి. సో ఇక్కడ చూడొచ్చు ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్ అని నిన్నటి క్విజ్లో ఈ క్వశ్చన్ అయితే అడిగారు, 700, 1400. సో తర్వాత ఇక్కడ 4200 వరకే ఉంది, తర్వాత ఏమొస్తుంది అనేది అడిగారు. సో ఇక్కడ 5600 అని నేను ఎంటర్ చేశాను. సో మీకు ఒక 7 వస్తే సరిపోతుంది, ఇక్కడ దాన్ని చదివితే అర్థమైపోతుంది. సో 7 x 56 కాబట్టి నేను 5600 అయితే సెలెక్ట్ చేశాను. సో ఈ విధంగా మీరు ఇక్కడ అడిగే ఈజీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఈ క్విజ్లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారో డీటెయిల్స్ అయితే మనకు చూపించడం లేదు, కాకపోతే మీరు ఖచ్చితంగా వినవచ్చు. సో ఒక 22 పే చేసి మీరు ప్రతిరోజు కూడా 60 అయితే ఎన్ చేయచ్చు. అలాగే 3 ఆగస్టు కూడా ఒక క్విజ్లో పార్టిసిపేట్ చేశాను. థర్డ్ ఆగస్టు క్విజ్లో ఈ రకంగా అయితే అడిగారు, 50, 100, 300, తర్వాత వచ్చేది ఏంటని అడిగారు. సో నేను 400 అయితే సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ 400 ఉంది కాబట్టి నాకు 60 అయితే వచ్చింది. సో ఈ రకంగా చాలా ఈజీ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేస్తూ పేటిఎం క్యాష్ అనేది ఎన్ చేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.